బలరామకృష్ణుల జననం. వసుదేవుడు దేవకి ఇరువురూ తమ వివాహం అనంతరం వారి స్వదేశమైన మధురకి బయలుదేరారు. వారి రథమును దేవకి సోదరుడైన కంసుడు రథమును నడుపుతూ వెళ్తున్నాడు. కంసుడి అసురగుణములు గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రయాణం సాగిస్తుండగా ఆకాశం నుండి ఓ అశరీరవాణి గొంతు వినిపించింది. దానిని విన్న ఆ మువ్వురు నిశ్చిష్టులయ్యారు. కంసా విను, దేవకికి జనించే 8వ సంతానం వల్ల నీవు అంతమవుతావు. అశరీరవాణి మాటలు విన్న కంసుడు భయభ్రాంతి చెందాడు. వెంటనే, ఈమె జీవించి ఉంటేనే కదా ఈమె సంతానం వల్ల నాకు అంతం. ఈ క్షణమే ఈమెను వధించదను. కంస, ఈమె నీ సహోదరి, ఏ పాపమూ ఎరుగదు. తనని విడిచిపెట్టు. మాకు జన్మించే బిడ్డలందరినీ నీకే అప్పగిస్తాము. ఈమెను ఏమీ చెయ్యవద్దు. నీ మాటలను నమ్మి ఈమెకు ప్రాణభిక్ష పెడుతున్నాను, కాని నీవు నీ మాటను నిలబెట్టుకోవాలి. కంసుడు వసుదేవుడిని, దేవకిని తన కారాగారములో బంధించాడు. శిశువు జన్మించిన ప్రతిసారీ కంసుడు కారాగారానికి వెళ్లి ఆ పసికందులను హతమార్చేవాడు. వరుసగా దేవకికి జన్మించిన సంతానములో 6 బలయ్యారు. 7వ శిశువు జన్మించే సమయములో, దేవకి, మనం కనీసం ఏ బిడ్డనైనా కాపాడుకోవాలి. దేవకికి 7వ శిశువుగా జన్మించిన బలరాముడిని అదృష్టవశాత్తు వసుదేవుడి 2వ భార్య అయిన రోహిణి గోకులానికి తీసుకువెళ్ళిపోయింది. దేవకికి అసలు శిశువే జన్మించలేదన్న సమాచారాన్ని కంసుడికి తెలియజేశారు. కొన్ని నెలల తర్వాత శ్రావణమాసమున ఒక నడి రేయి కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న సమయంలో దేవకికి 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. దేవకి, మనం ఈ బిడ్డను ఎంతసేపు ప్రాణాలతో చూడబోతామో, నాకే గనక ఈ సంఖ్యలు లేకపోతే. ఆ సమయమున హఠాత్తుగా ఆయన్ని బంధించిన గొలుసులు తెగిపోయాయి. కారాగార తలుపులు తెరుచుకున్నాయి. వసుదేవుడు బిడ్డని తలమీద పెట్టుకుని యమునానది ఒడ్డున ఉన్న గోకులానికి ప్రయాణం సాగించాడు. ఆ సమయమున యమునానది ఉధృతంగా పొంగుతోంది. వసుదేవుడు నదిని సమీపించగానే నది 2 చీలి వారికి మార్గాన్ని ఏర్పరిచింది. నదిని దాటుకుని ఆయన ఒడ్డున ఉన్న గోకులానికి చేరుకున్నాడు. ఆ సమయమున నందగోపాలుడు ఇంటినుండి ఓ శిశువు ఏడుపు వినిపించింది. ఏదో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది. ఆడపిల్లని కంసుడు ఏమీ చేయడనుకున్న వసుదేవుడు తన వద్దున్న కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి అక్కడున్న ఆడపిల్లని తీసుకుని కారాగారానికి తిరుగుముఖం పట్టాడు. చెరసాలికి చేరుకోగానే వాటంతటవే తలుపులు మూసుకున్నాయి. కొద్ది సమయం తర్వాత కంసుడు కారాగారానికి వచ్చాడు. ఈ ఆడపిల్ల వల్ల నీకు ఎలాంటి హాని జరగదు కంసా. దయచేసి ఈ బిడ్డను వదిలే. కంసుడు ఆ బిడ్డని పైకి ఎగురువేసి చంపాలనుకున్నాడు. వెంటనే ఆ బిడ్డ కంసుడి చేతుల నుండి జారిపోయి ఆకాశానికి ఎగిసింది. అప్పుడు ఒక అశరీరవాణి గొంతు వినిపించింది. నిన్ను అంతం చేసేవాడు ఇంకా జీవించి ఉన్నాడు. మరుదినము గోకుల పాలకుడైన నందగోపుడి కుమారుడైన కృష్ణుణ్ణి చూసి గ్రామస్థులందరూ ఎంతో మురిసిపోయారు.